అది ఏదన్నా కానీ యురి సర్కార్ కొలువు అంటే దాని పాతారే అలాగుంటుంది. కానీ కొందరు అవినీతి అధికారులు జయంగా అటు సర్కార్కు ఇటు అలా పని చేస్తున్న డిపార్ట్మెంట్కు షెడ్డ పేరు వచ్చి పాడైతుంది. అగో అట్లనే ఒకడ సర్కార్ ఇచ్చే జీతంతో నిమ్మలంగా ఉండలేక ఓ ఉత్తమ పని మంత్రాలు ఏం ఉద్దార్కం చేసిందో చూడురు మీరే. మీకేరికేనా సర్కార్ ఆఫీస్ల లంచాలు ఈఎంఐ లెక్కన ఇయ్యొచ్చట. అగ్గా గీదేం ఆఫరు ఎన్నడీన్లే అని అనుకుంటురా. ఈ ఆఫర్ పెట్టింది మేం కాదు, కడప జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీస్లో సూపరింటెండెంట్ కొలువు ఎలగబెడుతున్న ప్రమీల అనేటి ఈ మేడం పెట్టిన ఆఫర్ గిది. ఆవ్ బిఎన్ పల్లీలుండే శేఖర్ అనేటి రైతుకు సర్వే నంబర్ 51లా 6.6 చుక్కల భూమి జాగా ఉండేనట. ఇక దానికోసం జర బుక్లకు ఎక్కియాలని మేడం కడిగి వేయిండట. వట్టికి ఎట్లా చేస్తారు, ఇంత ఖర్చు అవుతుంది, ఓ 150,000 వట్టుకరాపు అని అన్నదట. గంత అంటే నాకాడ ఒకటేసారి ఎల్లయ్య మేడం అని బతిల్లాడిండట శేఖర్ అన్న. మరి మేడానికి జాలి గుండె ఉన్నట్టున్నది. బేరం అయితే తగ్గదు కానీ అంతకు కాకుంటే నెలకిన్ని ఇయ్యి అని ఆఫర్ పెట్టిందట. అట్లా ముందుగాల పేపర్లు ముంగటేసుకోవాలంటే ఓ 50,000 పట్టుకొని రమ్మని తోలిచ్చిందట. ఇక ఇంత పనికొచ్చినవా, ఆయనత ఏసీ బోర్లకు ఫోన్ కొట్టిండు మనోడు అలుకుంటారా, మామూలుగానే ఊకోరు, అసొంటిది ఫిర్యాదులు వచ్చినాక ఊకుంటారా. ఇక పొద్దు పొద్దుగాలనే మనోడు 50,000 పట్టుకొని పోయి ఇస్తుంటే వెనకంగా పోయి ప్రమీల మేడాన్ని మూసిర్రట ఏసీబీ అధికారులు. ఇక అదెట్లుంటే ఇటు ఏలూరు జిల్లాలో కూడా గదే కథ అయింది. ఏలూరు జిల్లాల ఎస్ఐ ఆయన కింద పనిచేసేటి స్టేషన్ రైటరు ఇద్దరు కలిసి ఓ కేసులో సాగర్ అనేట ఆయనను 25,000 రూపాయల లంచం అడిగిర్రట. మరి ఏమిటి కడిగిర్రు అనేది గానే చెప్తుండే నూరి. ఇక చెప్పే అన్న కత్తిపెట్టి తీసుకుని పోలకొండ తీసిరేసి నన్ను చంపడానికి వచ్చారు. నేను పోలీస్ స్టేషన్ వచ్చి కేసు పెట్టుదాం అని చెప్పేసుకుని స్టేషన్ కి వచ్చాను. కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరఫున కేసు తీసుకున్నారు. తీసుకుని నా మీద 498 కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు. చేసిన తర్వాత నుంచి నన్ను లంచం అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక 8 సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాను. ఆ అమౌంట్ నాకు ఇవ్వటం ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడు వచ్చి ఏలూరు వెళ్ళి వాళ్ళని చెప్తే ఇక్కడ వచ్చి పట్టుకుంటాం జరిగింది. గది ముచ్చట. ఇగో ఇట్లా ఏడ చూసినా సర్కార్ అధికారులు లంచాలకు మరిగి మందిని ముంచే పనుల పడ్డారు. మరి వాళ్ళకు భూవే తింటున్నారో లేకుంటే పైసలే తిని బతుకుతురో తెలుస్తలేదు కానీ గీ ఇళ్ళ లంచాల మోకాలల మన్ను. కానీ ఏసీబీ అధికారుల పనితనం అయితే చిన్నగలేదు. రెండు దిక్కుల్లో పట్టుకుంది ఒక్కళ్ళే, ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు అన్ని దిక్కుల్లో తిరిగి పబ్లిక్ ని తిప్పల వేటేటి అధికారుల భరతం పడుతుర్రు ఏసీబీ అధికారులు. ఏదైతే గానీ ఈసొంటి లంచగొండే అధికారులు గీ నడమ దునియా మీద భగ్గం ఓపయ్యర్రబ్బా.